పాతబస్సి అంటేనే ఎంఐఎంకే అడ్డ. ఒక్క ఘోషమహల్ తప్ప మిగతా 6 ప్లేస్లలో కూడా ప్రతిసారి ఎంఐఎంఏ గెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఓవైసీ కుటుంబానికి, ఎంఐఎం పార్టీకి కంచుకోట వంటిది. ఓవైసీ తన గురించి చెప్తూ, ఇక్కడ ఓవైసీ కుటుంబం పట్ల ఉన్న ప్రేమతోటి ఓటర్లు ఓటేస్తున్నారని చెబుతున్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం అంత లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో అంట కాగి ఓట్లను మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాత బస్తీలో అధికంగా బోగస్ ఓట్లు ఉన్నాయని, ఒక్కొక్క ఇంటి నుంచి కనీసం 20-30 ఓట్లు ఉన్నాయని, అధికంగా బోగస్ ఓటర్లు నమోదవుతున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ ఓట్లు ఎలా ఉన్నాయంటే, పాత బస్తీలో ఒక ఇంటి నుంచి తీసుకున్నట్టేట్లా ఆ ఇంటి ఆ ఇల్లు కేవలం ఒక 10 అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. అటువంటి ఇంటిలో 200 పైగా ఓట్లు ఉన్నాయి. కానీ వాళ్ళు అక్కడ నివాసం ఉండడం లేదు. అయితే ఒక దగ్గర నివాసం ఉంటూ ఇంకో ప్లేస్లో ఓటు వేసుకుంటూ ఇలా 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పాత బస్తీలో వాళ్ళు ఓటర్లకు సంబంధించి, వాళ్ళు హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన ప్రదేశంలో కూడా వేరే వర్గానికి సంబంధించిన ఓట్లు నమోదవుతున్నాయి. అయితే ఈ విషయంపై మాధవీలత మాట్లాడుతూ, పాత బస్తీలో ఓట్లు బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయని ఆమె తను కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సంఘం వచ్చి అక్కడ 500,000 పైగా బోగస్ ఓట్లను తీసివేసింది. ఈ 500,000 పైగా బోగస్ ఓట్లన్నీ ఎంఐఎం విజయానికి కారణమయ్యే ఓటర్లుగానే భావించవచ్చు. అంటే పోయినసారి ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ 280,000 పైగా ఓట్ల మెజార్టీతోటి స్థానిక బీజేపీ అభ్యర్థి పైన గెలుపొందారు. అయితే ఈసారి అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందిన ఓట్ల కంటే ఎక్కువ బోగస్ ఓట్లను తీసివేయడంతో ఇక మిగిలిన ఓట్లన్నీ కూడా జెన్యున్గా ఉన్న ఓట్లే అని అనుకోవచ్చు. అయితే రాష్ట్రం మొత్తంలో 68% ఉన్న ప్రజల్లో 68% ఓటర్లుగా నమోదయ్యారు. అయితే అందులో చనిపోయిన వాళ్ళు బోగస్ ఓట్లు అన్నీ తీసివేయగా 65% మంది ఓటర్లుగా నమోదయ్యారు. అయితే కేవలం హైదరాబాద్ జిల్లా నుంచి మాత్రమే 75% ఓటర్లు నమోదవుతున్నారు. అందుకని బీజేపీ పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని బోగస్ ఓట్లన్నింటినీ తీసివేసింది. అంటే 75%లో ఎక్కువ శాతం బోగస్ ఓట్లే ఉన్నాయి. ఈ బోగస్ ఓట్ల వల్లనే ఎంఐఎం పార్టీ గెలుస్తుంది అనేది బీజేపీ పార్టీ ఉద్దేశం. అయితే నాంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఇక్కడ ఎక్కువ బోగస్ ఓట్లు ఉన్నాయి, అందుకని నేను ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం బోగస్ ఓట్లని తీసివేయడం మాత్రమే కాదు, ఇక పోలింగ్ సమయానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని బీజేపీ పార్టీ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ అధినేతలు, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలని పూర్తిగా ఆక్రమించుకొని ఓట్లు వాళ్లే వేస్తారని, అదేవిధంగా వాళ్ళ ఇంటి ఆడవాళ్ళకు సంబంధించిన ఓట్లు కూడా వాళ్ళ ఇష్టంకి సంబంధం లేకుండా వాళ్లే వేస్తారని చెప్తుంది. అందుకని లోక్సభ పోలింగ్ జరిగే ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కూడా ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే పోలింగ్ జరగాలి అని బీజేపీ చెప్తుంది. ఇక బోగస్ ఓట్లు తొలగించడం అనేది నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే కంటే ఒక్కరోజు ముందు జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలామందికి తమ ఓట్లు తొలగించాలని తెలియకపోవడంతో వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఆ రోజు ఎలక్షన్ జరిగే రోజు గొడవ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బోగస్ ఓట్ల తొలగింపు అనే ప్రక్రియ బీజేపీ పార్టీకి ఎంతో సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మాత్రం అగ్గి మీద గుగ్గిలమైపోతుంది. ఇక ఈ నేపథ్యంలో ఇటు పాత బస్సు నుంచి బీజేపీ పార్టీ తరపున మాధవీలత గారు పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈమె పైన అనేక వివాదాలు కూడా అలుముకున్నాయి. మసీద్ వైపు బాణం గుర్తుతో ఒక సంజ్ఞ చూపించిందని ఒక వివాదం ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె పైన ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉందా? అసలు ఏ ధైర్యంతో ఆమె పాత బస్సు నుంచి బీజేపీ పార్టీ తరపున నామినేషన్ వేసింది? ఎంఐఎం పార్టీ ఉన్న ప్రదేశంలో గెలుస్తుందనే ధైర్యంతో వెళ్ళి నామినేషన్ వేసింది? అసలు ఏ ధైర్యంతో నామినేషన్ వేసింది? పాత బస్సు అంటేనే ఎంఐఎంకి అడ్డా కదా, ఆ కంచుకోటని మాధవీలత కూలగొట్టగలుగుతుందా? ఇటువంటి విషయంపైన మనం బీజేపీ స్పోక్స్ పర్సన్ సత్యా చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం. అది ఏ ధైర్యంతో తమ అభ్యర్థి నామినేషన్ వేశారు, అక్కడి నుంచి గెలుపు ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మాధవీలత. ఇది ఎలా సాధ్యమవుతుంది? బోగస్ ఓట్లు తొలగించడంతో మాధవీలత గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అనే దాని గురించి మనం బీజేపీ స్పోక్స్ పర్సన్ సత్యా చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం
మేడం, ఇప్పుడు పాత బస్సులో 5 లక్షలకు పైగా ఓటర్లు బోగస్ అని చెప్పి తొలగించారు. నిజంగా అవన్నీ బోగస్ ఓట్లు కాదు, ఎంఐఎంకి సంబంధించిన ఓట్లు కావాలని తొలగించాలని చెప్పి ఎంఐఎం పార్టీ భావిస్తుంది మేడం. సో ఈ నేపథ్యంలో ఏమనుకుంటున్నారు మేడం మీరు? అంటే ఎంఐఎం పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి సంబంధించిన ఓట్లు ఏమైనా తొలగించారా? అంటే ఓడించడానికి మేము అవసరం లేదండి. ఈరోజు ఓల్డ్ సిటీ ప్రజలే కోరుకుంటున్నారు ఆ పార్టీ మాకు వద్దు బాబు అని చెప్పి. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినా కూడా మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయినా కూడా వాళ్ళకి స్వతంత్రం రాలేదనే చెప్తున్నారు ఇప్పటికీ. ఎందుకంటే నాకు అందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఎట్లాంటి అభివృద్ధి కానీ ఎట్లాంటి డెవలప్మెంట్ కానీ ఈ రోజు వరకు జరగట్లేదు. అంటే మనం గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆశ్చర్యకపు పాలన ఏదైతే ఉందో, 60 ఏళ్ళు 70 ఏళ్ళు మేము పాలించాము అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఎంఐఎంకి తొత్తులుగా మారారు. వాళ్ళకి భయం తోటి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ రోజు ఎంఐఎం అంటే కాంగ్రెస్ కి ఇంకా మనం వాటిని వాడుకోలేము అంత భయం తోటి ఉంది. అట్లాంటి భయం తోటి ఈ రోజు ఎంఐఎం ని సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే ప్రచారంలో ఈ రోజు ఒక మహిళ తను ఒక ఎన్నో ఏళ్ల నుంచి తను దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పనిచేస్తుంది మహిళత. అక్కడికి రాత్రి వచ్చి దాఖలాలు అయితే కాదు మహిళత గారు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ రోజు 6,000 ఓట్లు తొలగించడం అన్నది తెలుసు. 5 లక్షల చిల్లర మేడం, 5 లక్షల చిల్లర. 5 లక్షల ఓట్లు తొలగించబడిందంటే ఎన్నికల సంఘం గుర్తించోట్లనే. ఈరోజు మాధవీలత గారే కాదు కదా, అంటే మాధవీలత గారు ఎన్నికల సంఘం కేంద్రానికి కంప్లైంట్ చేశారు ఇక్కడ బోగస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయని తొలగించేశారు అంతవరకు. అయితే ఇప్పుడు అవతల ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కాదు, ఎంఐఎంకి సంబంధించిన ఓట్లు తొలగించారు ఎక్కువ అంటున్నారు. అదే అంటున్నా, బోకస్ ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి తప్ప అక్కడ ఎంఎం ముస్లింస్ ఓట్లు అన్నది తొలగించలేదు. దుష్ప్రచారం చేస్తున్నారు ఎంఎం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏది దొరకలేదు కాబట్టి. ఈరోజు మాధవీలతను ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఆయుధాలు లేవు కాబట్టి దీని ఆయుధంగా మార్చుకున్నారు. అంటే ఎంఐఎం పార్టీ లీడర్ ఏమంటున్నారంటే మా పట్ల ప్రేమతోటి వీళ్ళు ఓటేస్తున్నారు, ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ మాధవీలత గెలిచే అవకాశమే లేదని చెప్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. వాళ్ళు చెప్పుకుంటారు, ఎందుకంటే అక్కడ భయదాహులతో గత 8 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఓటింగ్ అన్నది జరుగుతుంది. మీరు చూసుకుని ఉంటే అక్కడ ఇట్లాంటి దారుణంతో ముందుకు వచ్చి ఓట్లేసిన పరిస్థితి లేదు. ఒక ఘోషమహల్ లో మాత్రం రాజాసింగ్ గారు ఉన్నారు, ఘోషమహల్ ఒక్కటి మాత్రం. అదేనమ్మా, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అసదుద్దీన్ అన్న ఒక వ్యక్తి అక్కడ ఏం డెవలప్ చేశాడో చెప్పాలి. ఒకటి ఇప్పటికీ మోరీలు నాగాలు చిన్న వర్షం పడితేనే పొంగి పొర్లు ఎంతో మంది పసి ప్రాణాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇట్లాంటి పరిస్థితులలో తను ఓటు అడగడానికి కానీ ఈ రోజు మళ్ళీ అది ఒక కుంటిస్తాగా చెప్పుకోవడానికి కానీ అసదుద్దీన్కి ఎట్లాంటి ముఖం లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు మాధవీలత గారు ప్రజల్లో మమేకమై అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లవ్ జియాదు కావచ్చు, ఆడపిల్లలు అక్రమంగా తరలిస్తున్నటువంటి కావచ్చు, ఇట్లాంటి చాలా అంశాలలో తను పోరాడింది. తను ప్రజల్లో ఉంది. ఈరోజు ముస్లింస్ ఈరోజు అందరూ ఒకటే అని చెప్తుంది తప్ప తను ముస్లింస్ కి వ్యతిరేకత అని మాత్రం ఏ రోజు చెప్పలేదు మాధవీలత. మనం అందరం గమనించుకోవాలి, ఈరోజు ముస్లింస్ చాలా మంది తనకి బ్రహ్మరాజం పడుతున్నారు. ఎందుకు? మాకు ఇట్లాంటి రాజకీయ పాలన వద్దు, మాకు ఇట్లాంటి ఒక ఏమంటారు, ఒకప్పుడు రాజులు పాలించారు, తర్వాత రాజులు పోయాక ముస్లింస్ చేతికి వచ్చింది. ఈ రోజు ముస్లింస్ ఇప్పటికీ కూడా అదే పాలనలో ఉన్నారు తప్ప ప్రజలకు ఏం కావాలన్నది వాళ్ళకి తెలియదు. తెలియదు కాదు, చెయ్యరాసే వాళ్ళు. ఇంకొక 50 ఏళ్ళు గడిచినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఓల్డ్ సిటీ మేడం, అసలు మాధవీలత ఏ నమ్మకంతో పాత బస్సు నుంచి నామినేషన్ వేశారు మేడం? అంటే వాళ్ళకు కమ్యూనిటీకి సంబంధించిన అటు ఫిరోజ్ ఖాన్ గారు వేసిన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఓడిపోయారు. అయితే వాళ్ళ వాళ్ళని వాళ్ళే యాక్సెప్ట్ చేయనప్పుడు పూర్తి ఒక హిందూని ఎలా యాక్సెప్ట్ చేస్తారని వేశారు ఇప్పుడు నామినేషన్ ఆవిడ బీజేపీ నుంచి? నేను అదే చెప్తున్నా, తనకు ఒకటి దృఢ సంకల్పం ఏంటంటే తను మహిళల వైపు ఉంది. మహిళ ఓటు బ్యాంకింగ్ తనకి తెలుసు, మహిళలు తను కోరుకుంటున్నారు, విద్యార్థులు తను కోరుకుంటున్నారు, వృద్ధులు తనను కోరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి చాలా మంది గృహిణులు కానీ
అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ తాతల దగ్గర నుంచి మామల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఈ పాలన వద్దురా దేవుడా అని చెప్పి ఈ రోజు మాదిరిలకు వెళ్తే తన బిడ్డలాగా గుండె తగ్గుకుంటున్నారు. మేము మీకున్నాము, మేము మీకు ఓటేసి గెలిపించుకుంటాం, నువ్వు నాకు కావాలి అని ఒక ముస్లింస్ అన్న చెప్తున్నాడు, ఒక ముస్లింస్ తాత చెప్తున్నాడు, ఒక ముస్లింస్ నాయన చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళు దిక్కిపోయారు, వాళ్ళ మనుషులు వాళ్ళు భయపడుతున్నారు. ఈ రోజు మాదిరిలక తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఎన్నో ఎన్జిఓలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసింది, ఎన్నో సంక్షేమాలు అనేది తను చేసింది తన ఓన్ గా తన ఒక డబ్బులతో. ఈరోజు అట్లాంటి వ్యక్తి తనకి నేను నామినేట్ చేయడం కానీ అక్కడ జరిగిన ప్రక్రియలు కానీ చెప్తున్నా. ఈరోజు ఏదైతే ఫెరోజ్ ఖాన్ వేసినప్పుడు ఓడించిరో వాళ్ళ మనుషులు వాళ్ళు వద్దనుకుంటున్నారంటే ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పుడు బీజేపీ పార్టీ కావాలని చెప్పి ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలని చెప్పి 500,000 ఓట్లను తీసేసింది, బోగస్ ఓట్లు అని చెప్పి ఎంఐఎంకి ఫేవర్ ఉన్న ఓట్లన్నీ తీసేసింది. అదేవిధంగా మాధవి లతను కూడా అక్కడ పెట్టింది, అంటే అక్కడ లోక్సభ అభ్యర్థిగా పెట్టింది అక్కడి నుంచి అని చెప్తున్నారు. అంటే హైదరాబాద్లో కూడా బీజేపీ పార్టీ ఉండాలి అని? ప్రజలు ఎప్పుడో ఖరారు చేసినటువంటి ప్రక్రియ అది, అదొక శుభ సూచకం. రోజు హైదరాబాద్ లో తెలంగాణ జెండ మీద బీజేపీ జెండా ఎగరడం అంటే అక్రమంగా చేయాలని చూస్తున్నారు అంటున్నారు. అంటే కావాలని ఓట్లు తొలగించి వాళ్ళకి ఫేవర్ ఉన్న ఓట్లన్నీ తొలగించి చేస్తున్నారని అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నప్పుడు ప్రజలు ఒక కోరిక అక్రమైందా? ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ప్రజలు ఎంత చైతన్యం ఉంటే మేడం మీకు అందరికీ తెలుసు, ఎవరు కావాలి ఎవరు వద్దు, ఎవరి పాలనలో అయితే ప్రజల సంక్షేమ పథకాలు వస్తాయి, ఎవరి పాలనలో అయితే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఎవరి పాలనలో అయితే వాళ్ళకి ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి పౌర వ్యవస్థ కానీ బార్డర్ వ్యవస్థ కానీ కరెంటు బిల్లులు కానీ పెరిగిపోతున్నటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా తాను కూడా ఏం కోరుకుంటున్నాడు, సామాన్య ఓటరు నాకు ఈ పాలన వద్దు, ఈ గవర్నమెంట్ ఉంటే మా పిల్లలకి రేపు ఉద్యోగాలు రావు, వాళ్ళు చదువుకుంటే స్కాలర్షిప్ రావు, వాళ్ళకి చదువుకి సబ్సిడీ ఉండదు, ఏమైనా వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేసుకునేది, వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్న విద్యార్థులకి ఎక్కడ ఇస్తున్నారని నిరుద్యోగ వృద్ధి చెప్పండి. మేడం ఇప్పుడు మాధవి లత గారి పైన ఒక కేసు కూడా నమోదైంది, ఆ మసీద్ వైపు బాణం గుర్తు చూపించింది అని. తను మసీద్ వైపు చూపించలేదండి, దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ఏదైతే ముస్లింస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా పిల్లలు కానీ వాళ్ళ వ్యవస్థ కానీ చూపించినటువంటి పరిస్థితి తప్ప తను చూపించలేదు. తను ఒక రామబాణాన్ని చూపించింది, దాన్ని కట్ చేసి ఆ విజువల్స్ కట్ చేసి మసీద్ చూపించడం అన్నది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చీఫ్ టెక్నిక్ తప్ప వేరే ఏమి. అంటే ఇది కూడా ఎన్నికల స్టంటే అంటారా? మంచి ఏదండి, ఇది కూడా ఎన్నికల స్టంటే అంటారా మేడం? అవతల వాళ్ళు చేసింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మాధవి లత ఏదైతే ప్రజలు అనేకమైంది చూడలేక ఓర్వలేక తనకు వస్తున్నటువంటి ప్రజా ఆదరణ తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారం అనేది చేస్తున్నారు ఈరోజు ఎంఎం పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఒక మహిళను ఎదుర్కోలేకపోతే ఇంకా వాళ్ళు ఇంకేం చేయగలుగుతారు? సో అందుకని నేను అనేది ఏంటంటే మహిళను ఎదుర్కోలేకనే ఈరోజు ఒక అసలుద్దీన్ అన్న ఒక వ్యక్తి ఒక మహిళను ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది పరిమితమైన సంస్కృతి. మాధవి లత అన్నది ఒక సామాన్య మహిళ కాదు కదండి, తను ఎంతో మందికి ప్రాణాలు పోసింది. ఆయన ఒక హాస్పిటల్ చైర్పర్సన్, తను చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక మహిళ తను. ఇదే అంటున్నారు మేడం, విరంజీ హాస్పిటల్ చైర్పర్సన్ కాబట్టి తనకి ఇచ్చారు, నైట్ కావాలని ఎక్కడి నుంచి వచ్చింది ఈమె అని అడుగుతున్నారు. అసలు తనకి ఆ సీట్ ఇచ్చే కంటే ముందు ఆమె బీజేపీ పార్టీలో అసలు చేర కూడా చేరలేదు కదా అని. అవునండి, చేరలేదు, మేము ఒప్పుకుంటున్నాము, అందరూ ఒప్పుకుంటున్నాము, చేరలేదు. చేరకపోయినా కూడా తను ఇప్పుడు ప్రజల్లో ఉన్న వాళ్ళప్పుడు ప్రజలకు నేను ఉన్నానండి, ఒక సినీ ఆర్టిస్ట్ని నేను, ప్రజలకు ఎంత ఒక గుర్తింపు ఉంటుంది మాకు, అరే సత్య చౌదరి సినిమా ఆర్టిస్ట్ తను బీజేపీ లీడర్ అని. సో మాలాంటివి గుర్తింపు ఉన్న వాళ్ళకి ఏంటంటే రాత్రికి రాత్రి కాదు కదా, మేము ఎప్పటి నుంచి ప్రజల్లో ఉన్నాము, ప్రజలకు మాకు ఒక ఐడెంటిటీ ఉంది, ఇప్పుడు మారుగులకు ఒక ఐడెంటిటీ ఉంది, తనకి ఒక గుర్తింపు ఉంది, తను కరోనా టైంలో ఎంతో మందికి ప్రాణం దాని చేసింది, తను ఎంతో మందికి పూజ దానం చేసింది, ఎంతో మందికి ఆర్థికంగా ఆదుకుంది. నేను తనతో ఉన్నప్పుడు జరిగిన సందర్భాల్లో కొన్ని సందర్భాలైతే కొంతమందికి తను వ్యక్తిగతంగా ఉద్యోగాలు ఇచ్చింది తన హాస్పిటల్లో సొంతంగా. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి కాబట్టి తనకి ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులకు ఇచ్చారు. కాంగ్రెస్ లాగాను
బిఆర్ఎస్ లాగాను కోట్ల రూపాయలకి టికెట్లు అయితే అమ్ముకునే తీర్చమని సంస్కృతి అయితే బీజేపీలో లేదు. ఈ రోజు ఎవరైనా మహిళలను ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో, మహిళలకి ఏదైతే ముందుకెళ్ళాలని భావిస్తున్నారో నరేంద్ర మోడీ గారు, ఆ పరిస్థితుల్లోనే ఈ రోజు మాధవీలత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేడం, మాధవీలతకి థ్రెట్ ఉందని, సెక్యూరిటీ కూడా అవసరం అని అంటున్నారు కదా మేడం, బయట చాలా థ్రెట్ ఉందని అంటున్నారు. 100% ఇప్పుడు ముస్లిం ఆ వ్యక్తి అన్నది ఎట్లాంటి వాడు మనందరికీ తెలుసు. ఓటు బ్యాంకింగ్ కోసం ఏం చేస్తారు అన్నది తెలుసు మనకి. అది కాకుండా చాలా మందికి ఇప్పుడు అంటే సెక్యూరిటీ ఏమైనా ఇచ్చారా మేడం, కేంద్రం తరపు నుంచి కానీ బీజేపీ తరపు నుంచి కానీ? సెక్యూరిటీ ఇచ్చారు కదండి. ఓకే, తెలుసు మేడం. అది కాకుండా మళ్ళా ఏమైనా స్పెషల్ గా ఇచ్చారా అని? స్పెషల్ ఏం లేదండి, తననే ఉన్న దాంట్లో కొంచెం బెటర్మెంట్ గా తలపిచ్చారు. ఎందుకంటే తను మహిళ కాబట్టి పొద్దున 6 గంటలు స్టార్ట్ అయితే తను రాత్రి 12 అయినా కూడా ప్రచారంలోనే తిరుగుతుంది కాబట్టి, ఒక మహిళకు తనకి థ్రెడ్ ఉంది కాబట్టి తనకి ఓవర్ గా మేము సపోర్ట్ చేయడమే మా అవసరం కాబట్టి. దగ్గరలో ఉన్న వ్యక్తికి ఎవరైనా కూడా ఇవ్వాల్సిందే కదండి. ఓకే మేడం, ఇప్పుడు గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు అక్కడ హైదరాబాద్ నుంచి? 100% గెలవాలని కోరుకుంటున్నాం. గెలిపోవడంతో సంబంధం లేకుండా అయితే మేము పనిచేస్తున్నాము. ఈ రోజు అంటే బీజేపీ ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడుతుందని ఆశిస్తున్నారా? 100% మనిషి అన్న కూడా ఆశాజీవి కదండి, ప్రతి ఒక్కరు ఆశతోటే బతుకుతాం కదా. రేపన్న రోజు మనకి బెటర్మెంట్ జాబ్ రావాలని మీరు ఎట్లా అనుకుంటారు, బెటర్ గా మేము ఒక పొజిషన్ కి వెళ్ళాలి, మేము ఒక ఎమ్మెల్యేగా ప్రజల సేవ చేయాలని ఒక ఆశతోటే వస్తాం కదా పార్టీలోకి. అంటే ఇది ఎట్లయితే అంటే మేడం, చరిత్రను తిరగరాసినట్లు అయిపోయింది ఇది జరిగితే. 100% ఇప్పుడు ఉన్నదంతా కూడా నరేంద్ర మోడీ గారు వచ్చాక రామ మందిరం సాధ్యం కాదన్నారు. చరిత్ర తిరిగి రాయలేదండి. 500 సంవత్సరాల నుంచి నవ్వుతున్న రామణ శాస్త్రిని ఈ రోజు నరేంద్ర మోడీ గారు చరిత్ర తిరగ రాసి రామ మందిరం సృష్టించుకున్నాం, రామ మందిరం కట్టుకున్నాం మనం, రామరాజ్యం తెచ్చుకున్నాం, అది చరిత్ర తిరగ రాసిందే కదండి. ఈ రోజు ఆర్టికల్ 370 ఉంది, అది ఎప్పటి నుంచి ఎంత మంది బలయ్యారు దాని వల్ల ఈ రోజు అది చరిత్ర తిరగ రాశారు కదా నరేంద్ర మోడీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ఇప్పుడు ఈ ఓట్లను తీసేశారు, అది ఎప్పుడు నామినేషన్ వేసే కంటే ఒక రోజు ముందు తీసేశారు, అయితే తెలవకుండా వాళ్ళు ఓట్లు ఉన్నాయి అనుకోని ఇక్కడికి వస్తారు, ఎలక్షన్స్ రోజు గొడవ జరుగుతుంది అని చెప్తున్నారు. తప్పండి, అది కాంగ్రెస్ వాళ్ళు చెప్తే చాలా మటుకి మనం ఈ రోజు చూడాలి. ఏ మాట చెప్పిన అబద్ధాల మాటలు నిజాలుగా చూపిస్తారు, అబద్ధాలను నిజాలుగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ నిజానికి తెలియదు కాబట్టి, వాళ్ళ నిజం చెప్పి నిజం పని చేయడం వాళ్ళకి రాదు కాబట్టి. ఈ రోజు ఆరుగారు నిజం చెప్పి ఈ రోజు సుంగల చొప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, ఆయన సభల గురించి మాట్లాడతారు. ఈ రోజు పాలమూరు 8 సార్లు ఒక సీఎం వెళ్ళాల్సిన దృష్టికి ఎందుకు వచ్చింది ఒకసారి ప్రశ్నించుకోమని కాంగ్రెస్ కి. ఈ రోజు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా భాజప్ గా 6 సార్లు 7 సార్లు ఈ రోజు మహబూబ్ గారికి ఎందుకు వెళ్ళాడు, వేరే నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే నీ అడ్డ నీ ఇలాక నీ యొక్క ఇలాక కాబట్టి నువ్వు వెళ్ళి నీ అభ్యర్థిని తెరిపించుకోవడానికి ఈ రోజు ప్రతి ఒక్కరికి బెదిరింపు కాల్స్ చేస్తున్నాడు ఒక సీఎం. నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక వ్యక్తి ఒకప్పుడు ఏంటన్నది మనకు తెలుసు, కానీ ఇప్పుడు చూస్తే ప్రజలకు వచ్చినప్పుడు కొనీసం ఆరు హామీలు ఇచ్చినప్పుడు అందులో ఒక రెండని నెరవేర్చడం. హలో మేడం, కట్ అయింది. చెప్పండి. ఓకే మేడం, అయితే ఫైనల్ గా ఏమంటున్నారు మేడం ఇప్పుడు పాతబస్తీ గురించి, మాధవి లత గారి గురించి? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళ ముందుకు వచ్చిందమ్మా, రాక ఒక మహిళ ఈ రోజు ఒక కంట్రీ బోర్డుని ఒక అవినీతిని ప్రక్షాళన చేయడం కోసం వచ్చిన ఆ మహిళకు మనమందరం చెయ్యుట్టుగా నిలబడి తనకి ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం మన తెలంగాణ బిడ్డలకు మనందరి మీద బాధ్యత. ముస్లింస్ ఏదైతే జరుగుతుందో, అన్యాయం ఏదైతుందో దాన్ని ప్రక్షాళన చేసి కూకటి వెళ్ళతోటి పరిగణించాల్సిన అవసరం కూడా మన మీద. ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఈరోజు అసలు ఉద్దేశంకి ఇంటర్నల్గా ఇంత సపోర్ట్ చేసి ఇంత పార్టీ కన్ను పంపిస్తున్నాడో కూడా తెలుసు, కానీ బయటికి రావట్లేదు అట్లాంటి ఒక పరిస్థితులు. ఈ రోజు రేవంత్ రెడ్డి అసలు దీనికి కొత్తగా మారాడు, బయట చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి.
ఇప్పుడు ముస్లింస్ ఈ రోజు అడుగు తొక్కడానికి బిహారీ స్క్రీన్ ఫిలిం చేయి ఉంది కాబట్టి ఈ రోజు అసదుద్దీన్ ఇట్లా రక్షించుకుంటున్నారు. ఓకే, గత ప్రభుత్వం చూసుకుంటే కేసీఆర్ చేసింది కూడా అదే. ఆ రోజు మనం చూసాము ఎన్ని సభలు, అంటే ఇదే మాట అంటున్నారు మేడం. బీజేపీ లీడర్స్ ఏమంటున్నారంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో అంటకాగి గెలుస్తున్నారు అని. ఇలా ఒక నింద ఎలా వెళ్తున్నారు మేడం అంత ఈజీగా? నింద కాదమ్మా, నింద కాదు, ఇది నిజాలు. నింద మాత్రం కాదు, ఇది నిజాలు. ఎన్నో ఎన్నో ఆధారాలు కూడా. హలో హలో, అసదుద్దీన్ ఇంకా హవా జాగుతుంది. 75 ఏళ్ళు మనం స్వతంత్రం వచ్చినా కూడా ఓల్డ్ సిటీ ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. అక్కడ చిన్న గల్లీలమ్మ అక్కడ మోరీలు పొంగిపోతే పట్టించుకోడు. ఆయన ఇంకా కొనసాగుతున్నారంటే అర్థం చేసుకోండి. అంటే బీజేపీ అన్న ప్రకారం బోగస్ ఓట్లతోనే ఇన్నాళ్ళ నుంచి గెలిచారు, కానీ ఇప్పుడు బోగస్ ఓట్లు తీసేసారు కాబట్టి ఇక గెలిచే అవకాశం లేదు అని అనుకుంటున్నారా మేడం? 100% బోగస్ ఓట్లతో గెలిచాడు ఈ రోజు వరకు. ఓకే, ఇప్పుడున్న ఈ ఎలక్షన్ లో మాత్రం కంపల్సరీ ఓటమిని తవ్వి చూస్తుందని అర్థం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బీజేపీ స్పోక్స్ పర్సన్ సత్య చౌదరి గారు చెప్తున్న మాటలు. అంటే పాత బస్సీలో ఈసారి బోగస్ ఓట్లన్నీ తీసేయడంతో ఎంఎం పార్టీకి ఈసారి ఓటమి తప్పదని, అక్కడ మాధవీలత గారు గెలవడం ఖాయమని, ఒక లేడీకి మనం అందరం మద్దతు ఇవ్వాలి పాత బస్సీ డెవలప్మెంట్ కోసం, మనందరం కృషి చేసి మాధవీలతని గెలిపించాలి అని. ఇక కరోనా సమయంలో విరెంచి హాస్పిటల్ చైర్పర్సన్గా మాధవీలత గారు చేసిన ఆ సేవలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా పాత బస్తీ ప్రజలకు తను గెలిస్తే ఎన్నో సేవలు చేస్తారని, ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి బీజేపీ స్పోక్స్ పర్సన్ సత్య చౌదరి గారు ఫోన్లో చెప్తున్నారు.